నమస్కారం ఈ రోజు కథ మై డియర్ బావ రచయిత అనుకుమార్ బాయ్ అల్లరి చేయకు వచ్చేస్తాను అని చెబుతుంది విధు ఫోన్ మాట్లాడేసి విధు కట్ చేయగానే ఇంటి ముందు కారు ఆపుతాడు నందు విధు కారు దిగి డ్రెస్సెస్ తీసుకొని లోపలికి వెళ్తుంది నందు కోపంగా కారు ముందుకు డ్రైవ్ చేస్తూ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు నందు అలా డ్రైవ్ చేస్తూ బార్కి వెళ్తాడు ఫ్రెండ్తో కలిసి బాగా ఎక్కువ తాగేసి ఇంటికి బయలుదేరుతాడు నందు ఫ్రెండ్ అశ్విన్ ఏ రామా ఎక్కువ తాగేసినట్టున్నావు నేను రానా అని అడుగుతాడు వద్దురా నాకు నీ తోడేమక్కర్లేదు నేను వెళ్ళగలను ఐ టోన్ కేర్ అని మత్తుగా అంటాడు కానీ అశ్విన్కి నందు అలా వెళ్ళనివ్వడం ఇష్టం ఉండదు ఎందుకంటే అశ్విన్ నందు పేరుకే ఫ్రెండ్స్ కానీ ఒకే కుటుంబంలో మాదిరిగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదమ్ములలాగా ఉంటారు అశ్విన్కి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు నందు అలా అని అశ్విన్ని ఏం తక్కువ కాదండోయ్ నందు అంటే చాలా గౌరవం అశ్విన్కి తన ఫ్రెండ్ తనని అంతగా చూసుకోవడం తనకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అందువల్ల నందు మాటకి ఎప్పుడు అశ్విన్ ఎదురు చెప్పేవాడు కాదు నందు ఏదంటే అదే కరెక్ట్ అని చెప్తాడు ఇది అప్పుడప్పుడు అశ్విన్ అలవాటే ఎక్కువగా తాగేసినప్పుడు నందు ఇంటికి తీసుకొని వెళ్తాడు నందు ఎప్పుడూ ఆరుషి గురించి ఆలోచిస్తాడు ఎందుకంటే తల్లి లేకున్న ఆరుని చాలా బాగా చూసుకున్నాడు ఆరు అంటే నందుకి చాలా ఇష్టం కాదండో ఎనలేని ప్రేమ ఆరుకి చిన్న కష్టం కలిగిందంటే నందు తట్టుకోలేడు అందువల్ల ఆరుకి నచ్చినవన్నీ కొనిపెడతాడు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు అలా అని ఆరు కూడా తక్కువేం కాదు తను కూడా చిన్నపిల్ల అయిన నందు గురించి చాలా ఆలోచిస్తుంది వాళ్ళ డాడీ అంటే చాలా ప్రేమ ఆరు తన తండ్రిని ఒక తల్లిలా చూసుకుంటుంది నందు ఆరు చూడగానే ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది ఒక్క పూట కూడా ఆరుని వదిలి ఉండడు చిన్నప్పటి నుండి తల్లి లేకుండా చాలా బాగా చూసుకున్నాడు నందు ఆరు తండ్రి ఏది చెప్తే అలానే చేస్తుంది నందుకి ఏ కష్టం కలగనివ్వదు తనకిష్టం లేని పని ఏది చెయ్యదు తన తండ్రి ఎలా చెబితే అలానే వింటుంది తన తండ్రి తనకి రోల్ మోడల్ ఆరు ఎప్పుడు మై డాడీస్ మై హీరో అని ఫీల్ అవుతుంది ది గ్రేట్ నందకిషోర్ నందు వద్దన్న కూడా అశ్విన్ ఒక్కడినే వెళ్ళనివ్వడు కూడా బయలుదేరి కార్ డ్రైవ్ చేస్తూ ఇంటి ముందు ఆపుతాడు అశ్విన్ వెళ్ళగలవా అని అడుగుతాడు నందు వెళ్తాను నాకు ఎవరితోరు కూడా అవసరం లేదు లీవ్ మీ అలో అరుస్తాడు నందు గురించి అశ్విన్కి తెలుసు కాబట్టి నందు వద్దన్న వినకుండా తన ఫ్లాట్కి తీసుకువెళ్తాడు విధు కూడా నందు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే అశ్విన్ ఏంటి విధు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు లేదన్నయ్య ఆరు ఇప్పుడే మా డాడీ ఎక్కడా మా డాడీ ఎక్కడా అని గోల చేసి మరీ పడుకుంది విధు వచ్చారా అన్నయ్య నందుగారు అని అడుగుతుంది వచ్చాడు తన ఫ్లాట్కి తీసుకువెళ్ళ పడుకున్నాడు అని చెప్తాడు అశ్విన్ విధు సరే అన్నయ్య అశ్విన్ సరే విధు బయలుదేరుతాను ఇప్పటికే చాలా టైం అయిందని అశ్విన్ బయలుదేరుతాడు అశ్విన్ బయలుదేరగానే విధు నందు దగ్గరికి వెళ్ళి చూస్తుంది మత్తుగా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాడు బెడ్పై అటు ఇటు దొర్లుతూ ఉంటాడు నందుని చూసి కొంచెం బాధపడుతుంది విధు సరే అని లోపలికి వెళ్ళి బెడ్పై కాలు సరిగ్గా సర్ది బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి విధు వెళ్తుండగా నన్ను ఎందుకు వదిలేసావు అను అని బాధపడుతూ ఉంటాడు నందు నిద్రలోనే అప్పుడు అను వదిలేసి వెళ్ళింది ఇప్పుడు విధు కూడా నన్ను హేట్ చేస్తుంది ఐ హేట్ యూ అను అని అంటాడు బట్ ఐ లవ్ యూ విధు నందు మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తుంటాయి విధుకి విధు తిరిగి తన ఫ్లాట్కి వస్తుంది ఆరు పక్కన పడుకుంటుంది నందుగారికి ఇదివరకే చెప్పాను కానీ ఇలాగే ప్రవర్తిస్తున్నాడు కేవలం తన పాపని చూసుకోవడం కోసమే మన పెళ్ళి అని చెప్పా కానీ నందు గారు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి నేను అని బాధపడుతూ నిద్రలోకి జారుకుంటుంది ఉదయం లేవగానే యధావిధిగా విధుకి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆరు మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ వస్తుంది ఆరు ఏంటి అరుపు ఏంటి చెప్పు అని అడుగుతుంది విధు మమ్మీ డాడ్ నైట్ లేట్గా వచ్చాడు కదా అని అడుగుతుంది ఆరు విధు అవును నాన్న అవును నాన్న డాడ్కి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట అందుకని మీటింగ్ లేట్ అయింది అని చెబుతుంది ఆరు నిజం చెప్పు మమ్మీ నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు డాడ్ మళ్ళీ డ్రింక్ చేసి వచ్చాడు ఇవాళ పనిష్మెంట్ తప్పదు డాడీకి అని అంటుంది విధు వద్దు నాన్న డాడీని అలా మాట్లాడకూడదు అని చెబుతుంది ఆరు లేదు మమ్మీ నేను చెప్తున్నా కదా విను అని కోపంగా నందు రూమ్కి వెళ్తుంది డాడ్ డాడ్ అని లోపలికి వెళ్తుంది నందు ఏంటి బంగారం ఇలా వచ్చావు అని అంటాడు ఆరు నేను నీతో మాట్లాడను నేను అలికానని చెబుతుంది అప్పుడే నందు నా బంగారం నాతో ఎందుకు మాట్లాడదు అని అడుగుతాడు నేను నీతో మాట్లాడను కటిఫ్ బొంగమ్మూతి కూడా పెట్టుకున్నా అని అంటుంది ఎందుకు మా ఏమైంది అని అంటాడు నందు ఏం లేదు నేను ఇదివరకే చెప్పాను మీకు మీరు డ్రింక్ చేయొద్దని మరి మీరు డ్రింక్ చేసి వచ్చారు అందుకని నేను నీతో మాట్లాడను మమ్మీ కూడా మీకే సపోర్ట్ చేస్తుంది మమ్మీతో కూడా కటిఫ్ ఇద్దరితో మాట్లాడను అని అలికి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటుంది నందు ఆరు దగ్గరగా కూర్చొని సారీ బంగారం అని అంటాడు నో డాడ్ నేను అప్పుడే చెప్పాను నీకు సారీ ఏం వద్దు పైగా మమ్మీ కూడా మీకే సపోర్ట్ అని కోపంగా చూస్తుంది నందు వైపు సరే సరే నాన్న పనిష్మెంట్ చెప్పు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి అలా చెయ్యను అని అంటాడు నందు బాధగా నందుని అలా చూడగానే ఆరు కూడా చాలా బాధేస్తుంది సారీ డాడీ అంటుంది ఎందుకు బంగారం నువ్వు నా మీద ఎలా అరిచినా నాకు ఇష్టమే అని అంటాడు నందు ఆరు ఏడుస్తూ నందుని హక్ చేసుకుంటుంది నందు ఏడువద్దు బంగారం అని తలనిమర్తూ నుదుటిపై ముద్దు పెడతాడు ఆరు సారీ డాడీ అని చెబుతుంది మరొకసారి నందు వద్దు నాన్న నువ్వు నాకు సారీ చెప్పడం ఎందుకు అని అంటాడు లేదు డాడీ మీ గురించి అన్నీ తెలిసి కూడా మళ్ళీ మీతో కోపంగా మాట్లాడాను అని బాధపడుతుంది లవ్ యూ డాడ్ అని ఏడుస్తూ చెబుతుంది హైదరాబాదులో అభి ఆఫీస్లో అందరి మీద అరుస్తూ ఉంటాడు ఏంటి వర్క్ అని వర్కర్స్ మీద అరుస్తూ ఉంటాడు మేనేజర్ అంటూ గట్టిగా అరుస్తాడు అభి ఒక్క పరుగున మేనేజర్ అభి దగ్గరకు వచ్చి నిలబడతాడు ఏంటిది ఏం చేస్తున్నావు నువ్వు చూసుకోనక్కర్లేదా ఎందుకైనా నీకు జీతం ఇస్తుండేదని చిందులేస్తుంటాడు అభి మేనేజర్ వైపు చూసి గుటకలు మింగుతుంటాడు సారీ సార్ అంటాడు మేనేజర్ తొందరగా చూడు ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు అని తను క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అభి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అభి లోపలికి వెళ్తాడు పిఏ సార్ మీరు రేపు హెడ్ ఆఫీస్కి బెంగళూరు వెళ్ళాలి తర్వాత అక్కడి నుంచి ముంబై మీటింగ్ అటెండ్ అవ్వాలి అని చెబుతాడు అభి గంభీరంగా వింటూ పిఏ వైపు చూస్తాడు సరే రేపటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో ఇక్కడ ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేయని చెప్తాడు ఓకే సార్ అని అంటాడు అభి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తనకు ఆలోచన రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వెంటనే కళ్ళు తుడుచుకొని కోపంగా పిడికిలి బిగించి వద్దు నేనెందుకు తన కోసం ఆలోచించాలి వదిలేసి వెళ్ళింది కదా అని అనుకుంటాడు అభి సాయంత్రం కాగానే ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వెళ్తాడు విమల ఏంట్రా అలా ఉన్నావు చూడు ఎలా ఉండేవాడివి ఎలా ఉన్నావో అని అంటుంది అభి అమ్మ నువ్వు నా గురించి ఆలోచించకు నేను బాగానే ఉన్నాను నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెబుతాడు టైంకి తిను మందులు వేసుకో అని చెబుతాడు నాన్నని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని అంటాడు విమల కొడుకు వైపు చూసి కంటనీరు పెట్టుకుంటుంది అభి వాళ్ళమ్మ కన్నీరు చూడలేక తన రూమ్లోకి వెళ్తాడు కోపంగా ఏ ఇంతమందిని బాధ పెట్టేసి వెళ్ళింది దాని గురించి ఆలోచించడం ఎందుకు ఏ రోజైనా నా గురించి ఆలోచించిందా ఎందుకు ఆలోచిస్తున్నాను ఏమైంది నాకు అని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు ఇంతలోనే వాళ్ళ అమ్మ అబ్బి అని పిలుస్తుంది టైం చూడరా ఎంత అవుతుందో తిందామని అంటుంది సరే అమ్మ నువ్వు తినేసేయమ్మ నాకు ఆకలిగా లేదు అని అంటాడు చేసేదేం లేక కొంచెం తిని వెళ్ళి తన రూంలో పడుకుంటుంది విమల అభి ఉదయం లేవగానే హడావిడిగా లగేజ్ ప్యాక్ చేస్తుంటాడు అభి వాళ్ళ అమ్మ తన రూమ్లోకి వచ్చి ఏంట్రా లగేజ్ ప్యాక్ చేస్తున్నావు అని అంటుంది అభి సారీ అమ్మ నీకు రాత్రి చెప్పడం మర్చిపోయాను నేను బెంగళూరు వెళ్ళి వస్తాను అని అంటాడు దేనికి అంటుంది విమల ఆఫీస్ పని మీద వెళ్తున్నాను అటు నుంచే ముంబైకి బయలుదేరుతాను అని అంటాడు అభి సరే జాగ్రత్తగా అభి అంటుంది టైంకి తిను ఆలోచించుకుంటూ ఉండద్దు అని చెబుతుంది విమల సరే అమ్మా అంటాడు అభి నువ్వు జాగ్రత్త అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెబుతాడు సరే అమ్మా అని అంటాడు ఇంటి నుండి బయలుదేరి ఆఫీస్లో కొంచెం వర్క్ చూసుకొని అటు నుంచి అట్టే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు బెంగళూరుకి చేరుకుంటాడు బ్యాంగ్లూరుతో బ్యాంగ్లూరులో దిగగానే హోటల్లో స్టే చేస్తాడు వెల్కమ్ సార్ అంటాడు అక్కడి ఆఫీస్ మేనేజర్ చిన్న ఒక సైడ్ స్మైల్ ఇస్తాడు అబి మేనేజర్ వచ్చి సార్ టుమారో మార్నింగ్ నైన్కి మీటింగ్ అని అంటాడు అబి ఓకే త్వరగా నువ్వు వచ్చాయి టుమారో అని చెప్తాడు మీరు రెస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి సార్ అంటాడు మేనేజర్ మేనేజర్ వెళ్ళగానే అభి ఆలోచిస్తూ ఉంటాడు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి కిటికీ వైపు చూస్తూ నిలబడతాడు అలా చూస్తున్నప్పుడు బయట విధు మాదిరిగా కనబడుతుంది నేనేమన్నా పొరపడుతున్నానా అని కళ్ళు నులుముకొని మళ్ళీ చూస్తాడు మరి విధు మాదిరిగానే కనిపిస్తుంది పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు అక్కడికి వెళ్ళే లోపు ఎవరూ ఉండరు మూడ్ ఆఫ్ అయ్యి లోపలికి వెళ్తాడు అభి ఆరు తన డాడీ బాధ చూడలేక ఐఎమ్ సో సారీ డాడ్ మన ముగ్గురం కలిసి బయటికి వెళ్దామని అంటుంది అలాగే అని అంటాడు నందు ముగ్గురు కలిసి హోటల్కి వెళ్తారు అక్కడే వీధుని చూసుంటాడు అభి అభి బయటకు వచ్చేలోపు వీతు నందు ఆరు ముగ్గురు వెళ్ళిపోయి ఉంటారు ముగ్గురు బయట టైం స్పెండ్ చేసి సాయంత్రానికి ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళగానే నందు టుమారో ఆఫీస్కి తొందరగా వెళ్ళాలని చెప్తాడు సరే నందుగారు అని అంటుంది విధు రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది విధు అని అంటాడు సరే నందుగారు అని అంటుంది విధు బాయ్ అని తన రూమ్లోకి వెళ్తుంది నందు కూడా తన ఫ్లాట్కి వెళ్తాడు ఉదయం లేవగానే హాబీ మీటింగ్ అటెండ్ అవుతాడు అక్కడ వర్క్ ఫినిష్ చేసుకొని తిరిగి హోటల్కి బయలుదేరుతాడు తర్వాత ముంబై వెళ్ళే పని పడుతుంది నందు విధు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు విధుని ఆఫీస్ దగ్గర వదిలేసి నందు మీటింగ్ అటెండ్ అవుతాడు మీటింగ్ పూర్తి కాగానే విధుకి కాల్ చేస్తాడు నందు విధు టుమారో ముంబై బయలుదేరాలి ఆరుని ఆంటీని కూడా తీసుకువెళ్దాం వన్ వీక్ అక్కడే స్టే చేయాల్సి వస్తుంది అని అంటాడు సరే నందుగారు అని అంటుంది ఇక్కడ అభి కూడా ముంబైకి స్టార్ట్ అవుతాడు విధు నందు ఆరు భారతి నలుగురు ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు ఎయిర్పోర్ట్లో ఉంటాడు అభి అప్పుడే విధు ఎంట్రీ విధుని చూసి ముందుకు వెళ్తాడు విధు చెయ్యి పట్టుకొని ఆరు మమ్మీ మమ్మీ అని అంటుంది అక్కడ సంఘటన చూసి అభి అడుగులు ఆగిపోతాయి కోపంతో ముందుకు వెళ్తాడు అభి విధు అభిని చూస్తుందా అభి విధు దగ్గరికి వెళ్తాడా నిజం తెలుసుకుంటాడా అసలు ఏం జరుగుతుందనేది తర్వాత పాటలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ